హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది కబడ్డీ స్టార్స్. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. టాపిక్ ఏంటంటే హౌ టు చూస్ ద బెస్ట్ కబడ్డీ అకాడమీ. బెస్ట్ కబడ్డీ అకాడమీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్గా యూట్యూబ్లో ఎక్కడ దొరకని వీడియో ఇప్పుడు నేను చెప్తున్నా. అయితే మీరు ఒక అకాడమీ అనేది సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఒక 4 పాయింట్స్ అనేది గట్టిగా చూడండి. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంటే సెలెక్ట్ చేసుకున్న అకాడమీలో, పోదాం అనుకున్న అకాడమీలో అంతకుముందు ప్లేయర్స్ ఎవరైనా నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడి ఉన్నారా లేదో కనుక్కోండి. ఫస్ట్ పాయింట్ అయిపోయిందిగా. సెకండ్ పాయింట్ వచ్చేసి కోచ్ ఇంపార్టెంట్. కోచ్ అనేవాడు అంతకుముందు ఏమే గేమ్స్ పార్టిసిపేట్ చేసినో, నేషనల్స్ ఇంటర్నేషనల్స్, అందులో ఒకటి. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రో కబడ్డీలో ఉన్న వాళ్ళు ఎవరైనా పరిచయం ఉందా లేదా, పై స్థాయిలో ఉన్న కబడ్డీ ప్లేయర్స్ ఎవరైనా పరిచయం ఉందా లేదో కోచ్ని కనుక్కోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి గ్రౌండ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీకు సఫిషియెంట్గా ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రౌండ్ చూసుకోవాలి. జిమ్ ఉండాలి దాంట్లో ఖచ్చితంగా. మీకు సఫిషియెంట్గా ఉంటేనే వెళ్ళండి. ఫుడ్ కూడా కనుక్కోండి. థర్డ్ పాయింట్ అయిపోయిందిగా. ద ఫోర్త్ పాయింట్ ఏంటంటే మెడికల్ డాక్టర్ ఉందా లేదా కనుక్కోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కబడ్డీ ప్లేయర్స్కి ఏంటంటే షోల్డర్ పడిపోవటాలు, పెయిన్స్, యాంకిల్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ అనేవి చాలా ఉంటాయి. దానివల్ల మీకు అక్కడ ఇబ్బంది అవుతుంది. డాక్టర్ ఉందో లేదో కనుక్కోండి. ఖచ్చితంగా ఉంటారు, అది మాత్రం ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా మనం ఒక కబడ్డీ ప్లేయర్కి ఎదగాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే కబడ్డీ అకాడమీ. అది మనం కనుక రైట్ కరెక్ట్గా చూసుకున్నాం అనుకో, కబడ్డీ అకాడమీ, అలానే ఉన్న కోచెస్ మనకి సెలెక్షన్ తీసిపోతారు. అక్కడే ఉన్న వాళ్ళకి వాళ్ళకి పరిచయాలు ఉంటాయి కాబట్టి మనం ఎక్కడికే వెళ్ళిపోతాం. అందుకే మనం చేసే ఫస్ట్ మెట్ ఏంటంటే ఇది మన కబడ్డీ అకాడమీ, అది మాత్రం చూజ్ చేసుకో. మీరు అనుకోవచ్చు, బ్రో మరి నీకు తెలిసిన మంచి బెస్ట్ అకాడమీ చెప్పొచ్చుగా అంటే, నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద టాప్ 10 మన ఇండియాలో టాప్ 10 అనేవి మీకు చెప్తా. దానికి అసలు ఒక్కో దాని గురించి డీటెయిల్స్ కూడా మీకు ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చివరిలో మీకు ఫుల్ క్లారిటీగా వచ్చేస్తుంది. అర్థమైందిగా. 4 పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, అంతకుముందు ఎవరైనా ప్లేయర్స్ ఈ అకాడమీ నుంచి ఆడారా లేదా కనుక్కోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి కోచ్కి ఎంతమంది పెద్ద ప్లేయర్స్ ఎవరైనా పరిచయం ఉందా లేదో, లైక్ అంతకుముందు ఏమేమి గేమ్స్ ఆడిందో కోచ్ తెలుసుకోండి. ద థర్డ్ పాయింట్ వచ్చేసి గ్రౌండ్ అండ్ జిమ్ అండ్ ఫుడ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి డాక్టర్. ది 4 పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ టు చూస్ ద బెస్ట్ కబడ్డీ అకాడమీ. పర్టికులర్గా కబడ్డీ అకాడమీ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కబడ్డీ అకాడమీ అనేది బిజినెస్ అయినాయి. ఎట్లా అంటే, ఇప్పుడు మనీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు కోచ్లు పెట్టి దాన్ని నడిపిస్తారు. చాలామంది ప్లేయర్స్ అనేది లైఫ్ అనేది అక్కడే స్పాయిల్ అవుతుంది. దాని గురించి మీరు ఒక కబడ్డీ అకాడమీ సెలెక్ట్ చేసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించుకొని పోండి. అంతకుముందు దాంట్లో ఉన్న వాళ్ళని అడగండి క్లారిటీగా. మనం స్పోర్ట్స్ అకాడమీకి జాయిన్ కావాలంటే ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మంది అడిగే కామెంట్ ఏంటంటే ఇదే, బ్రో నేను కబడ్డీ అకాడమీకి జాయిన్ కావాలనుకుంటున్నా కానీ నా కాడ ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ లేవు, నేను కబడ్డీ అకాడమీకి జాయిన్ కావచ్చా అని నాకు చాలామంది కామెంట్ చేస్తారు. బ్రో మీరు కబడ్డీ అకాడమీకి వెళ్ళేది కబడ్డీ నేర్చుకోవడానికే, దానికి ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఒకటి గుర్తుంచుకోండి, ఇది చాలామందికి కామన్గా వచ్చే డౌట్. ఇది నేను చాలామంది యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో రిప్లై ఇచ్చా కానీ అందరికీ ఇవ్వలేకపోతున్నా. దానివల్ల ఈ పాయింట్ అనేది మీకు మెయిన్గా చెప్తున్నా ఏంటంటే, అది మీ కబడ్డీ అకాడమీకి జాయిన్ కావాలంటే ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అవసరం లేదు, ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఓకేనా? చాలామందికి తెలియదు కానీ చెప్పండి, మీకు మీ ఎవరైనా మీ రీసెంట్లో అంటే మీ దగ్గరలో ఎవరైనా ఉంటే చెప్పండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.